ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి తెలియజేయండి సార్. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ అంటే మౌత్ టు మౌత్, మెన్ టు మెన్ అయ్యే బిజినెస్ అండి, మౌత్ పబ్లిసిటీ బిజినెస్. ఇందులో ఉంటే ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటాయి, ఎందుకంటే నోటి మాడదారే గోకులు వింటారండి. ఓకే, ట్రెడిషనల్ మార్కెట్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి డిఫరెంట్ చెప్తాను సార్ మేము ఎవరికైనా ఇప్పుడు ముందు. ఓకే, అక్కడ ఉంటే 70% అనేది లాస్ అవుతాం, హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ వీళ్ళందరూ తీసుకుంటారు. డైరెక్ట్ సెల్లింగ్ లో ఏంటంటే అదే 30% ని మనం 100% కి పర్చేజ్ చేస్తాం, బట్ ఈ మధ్యలో ఉండే 70% నే డైరెక్ట్ సెల్లింగ్ లో ఇస్తారండి. ఓకే, ఇండియాలోనే ఇలాంటి దాదాపు 500 పైగా కంపెనీలు ఉన్నాయి. మరి వెస్టీజ్ ఎందుకు చేయాలంటే ఇది ఒక మేడ్ ఇన్ ఇండియన్ కంపెనీ, మనం ఒక ఇండియన్ గా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు ఇది ఒక మేడ్ ఇన్ ఇండియన్ కంపెనీ. అంత మాత్రమే కాదు, ఇది నెంబర్ వన్ కంపెనీ అండి ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, అవునా కాదు సార్? ఓకే అండి, ఇలా ముందు మన కంపెనీ గురించి వాళ్ళకి పరిచయం చేసి ఈ కంపెనీ గురించి తెలియజేస్తానండి. ఇది ఇలాంటి గొప్ప కంపెనీ 2004 June 2 అనేది స్టార్ట్ అయింది. మిస్టర్ గౌతమ్ బాలి సార్ అనేది స్టార్ట్ చేశారండి, ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు కన్వర్ బేసింగ్ దీపక్. ఓకే, ఇప్పుడు ఇందులో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రతి ప్రొడక్ట్ గురించి మనం పిన్ టు పిన్ చెప్పలేం కదా సార్, అవునా కాదు సార్? సోప్ మంచిది, దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, షాంపూ, అవన్నీ కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేము సార్, అవునా కాదండి? ఎందుకంటే ఒక కస్టమర్ దగ్గర బాగా గుర్తు పెట్టుకోవాల్సింది, కొత్త వ్యక్తికి మీరు ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కేవలం 45 మాత్రమే కాన్సన్ట్రేషన్ గా వినగలరు. మనం 1 hour, 2 hours, 3 hours చెప్పినా కూడా ఏమీ ఉండదు సార్, జస్ట్ ఒక 42-45 మ్యాక్స్ 1 hour కన్నా వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ గా ఉండదండి. ఇంకేం మీరు గమనించినైతే స్కూల్లో మన టైం టేబుల్ లో కూడా ప్రతి పీరియడ్ 40-45 ఉంటాయి. ఓకే, మన ప్రతి మనిషి కూడా అంత టైమే వినగలరు, అందుకని చెప్పి సబ్జెక్ట్ అనేది వెస్టీజ్ అంటే కేవలం వాళ్ళకి ఇలా అర్థం అయిపోతారు. ఇందులో ఇది ఒక మంచి కంపెనీ, ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంత గ్రోత్ అవుతుంది కంపెనీ, 1 rupee ఖర్చేది లేదు. ఓకే, ఇందులో ప్రొడక్ట్స్ ఉంటే కొనుక్కుంటే బెనిఫిట్స్ వస్తాయి, ఇలాగ అందరికి బెనిఫిట్స్ వచ్చి ఇలా చేస్తే మనకి టర్న్ ఓవర్ పెరుగుతుంది, ఇన్కమ్ వస్తుంది. ఇది అర్థమయ్యేలా చేయాలంటే ఇలాగే చెప్పాలి సార్. ఓకే, ప్రతి ప్రొడక్ట్ గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది క్వాలిటీ విషయాలు. ఓకే, ఇది క్వాలిటీ క్వాలిటీ అంటున్నారు, మరి క్వాలిటీ అంటే ఎలా ఉంటుంది అంటే మన కంపెనీ గురించి చెప్తాను సార్. గ్రోత్ అయిందంటే క్వాలిటీ కానీ ప్లాన్ కానీ కరెక్ట్ గా ఉంటేనే కదా గ్రోత్ అయిందని చెప్తాను సార్. ఓకే, మన కంపెనీ మీ అందరికీ తెలిసిందే, 2 products గ్లూకోజమైన్, పెర్లిన్ అనే 2 products స్టార్ట్ అయింది. 6 members ఐడి తీసుకొని డిస్ట్రిబ్యూటర్ లాగా అయ్యారండి. ఆ సంవత్సరం అయ్యే టర్న్ ఓవర్ మనకి 5 crore అనేది మనకు అయింది సార్. ఓకే, బట్ ఈ రోజున 2020 మనకి లాస్ట్ మంత్ ఎండింగ్, లాస్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా 2 products కాస్త 350+ ప్రొడక్ట్స్ అయినాయండి మన దగ్గర. 6 members కాస్త 2.5-3 crore మెంబర్స్ అయ్యాయండి. అందులో రిక్షా తక్కేవాడి నుంచి IAS IPS కూడా వాడుకోదగిన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, వాడుతున్నాయి కూడా. ఓకే, అంత మాత్రమే కాదు, అప్పుడులో మన టర్న్ ఓవర్ 5 crore, ఈ రోజున మన టర్న్ ఓవర్ 3000 crore దాటిందండి. ఎంత గ్రోత్ ఉందో, తగ్గిందా లేదా సార్? గ్రోత్ పెరిగిందండి, తగ్గిందా? ఓకే, ఈ గ్రోత్ అనేది ఆటోమేటిక్ గా మనకి పెరుగుతుందండి, ఎందుకంటే ప్రొడక్ట్ లో కానీ క్వాలిటీలో కానీ అన్ని కూడా కరెక్ట్ గా ఉంటాయండి. ఓకే, అందుకని చెప్పి కంపెనీ గ్రోత్ పెరిగింది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇదంతా చెప్పాక, ఈ బిజినెస్ లో ఎంత అలాగ గ్రోత్ ఉందంటే ప్రొడక్ట్ బాగుంటుందా బాగోదా? యాక్చువల్లీ వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే మనకి కరెక్ట్ గా బాగుంటుంది సార్, ఎందుకంటే గ్రోత్ ఉంది కాబట్టి. ప్లాన్ విషయంలో ఎంతమంది మౌత్ టు మౌత్ చెప్తున్నారంటే ఉత్తినే చెప్తారా? ప్లాన్ ఉంది కదా, మరి ఇందులో ప్లాన్ బాగుంటుంది కాబట్టి ఎంతమంది ఎంత మంచి చెప్తున్నారు కదా అని అది కూడా క్లారిటీ ఇస్తాం. ఇప్పుడు నాకు చెప్పండి, మీకు ఏ ప్రొడక్ట్ కావాలో అది తీసుకుంటారా, అది మంచిది ఇది మంచిది అని రీసెర్చ్ చేసి నన్ను క్వశ్చన్ చేస్తారా అన్న వాళ్ళకి డౌట్ అంతా క్లియర్ అయిపోద్ది. ఆటోమేటిక్గా ప్రతి ప్రొడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లో క్వాలిటీ ఉంటాయని అర్థమైపోద్ది. ఇక్కడది క్లోజ్. తర్వాత ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రొడక్ట్స్ క్వాలిటీగా ఉంటాయి, మరి వీటిని కొనుక్కోవాలంటే మనం MRP కొనుక్కుంటాం వితౌట్ ID. బట్ ఇందులో ఒక చిన్న మనం ఫ్రీగా ఒక మెంబర్షిప్ చేయించుకోవచ్చు అండి, మన గవర్నమెంట్ ఇష్యూ చేసిన ద్వారా ఏదో ఒక దాని ద్వారా ఒక మెంబర్షిప్ ఫ్రీగా, అది కూడా 1 paisa కూడా ఖర్చు లేకుండా వెస్టీజ్ అనే ఒక అకౌంట్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. దీని ద్వారా వెస్టీజ్ లో వచ్చే 10 incomes కి కూడా మనం ఎలిజిబుల్ అయిపోతాం అని చెప్తాం సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కస్టమర్ గా మాట్లాడుకుందామండి, ఎందుకంటే అందరూ కస్టమర్సే, మన సిస్టమ్ ప్రకారం చేసినా కూడా అందరూ కస్టమర్స్ గానే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటంటే ప్రతి కస్టమర్ కి ఈ ఐడి అనేది, ఈ వెస్టీజ్ అకౌంట్ అనేది ఎప్పుడైతే తీసుకుంటారో ఫ్రీగా, అప్పటి నుంచి తనకు ఒక 8 digits 8 అంకెలు అనే ఒక నెంబర్ అనేది వస్తుంది. ఈ నెంబర్ ద్వారా మనకి ఈ వెస్టీజ్ ఐడి ద్వారా ప్రతి ప్రొడక్ట్ కూడా 10-20% డిస్కౌంట్ లో వస్తుంది.
ప్రతి ప్రోడక్ట్ కూడా 10-20% డిస్కౌంట్ లో వస్తుందని చెప్తామండి. నెక్స్ట్ వచ్చి మనకి క్యాష్ బ్యాక్ ఉంటుందండి. మన ప్రొడక్ట్స్ కొన్నప్పుడల్లా ఫోన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచి. హలో, ఓకే ఫస్ట్ మనకి ప్రతి ప్రోడక్ట్ డిస్కౌంట్ వస్తుందని చెప్తామండి. బయటికి ఇక్కడికి కంపేర్ చేసి చెప్తాం. ఈ రోజున మనం ఎన్ని సంవత్సరాలు కొన్నా కూడా మనకి ఎక్కడ 1 రూపీ కూడా డిస్కౌంట్ లేదు. ఈ రోజున అడిగినా కూడా ఇచ్చే రోజులు కాదండి. ఇది కోవిడ్ సిచ్యువేషన్ లో మరీ ఇంకా ఎక్కువ చేసాం అని చెప్తామండి. ఓకే, తర్వాత వచ్చి మనకి సెకండ్ వచ్చి క్యాష్ బ్యాక్ అండి. చాలా మందికి క్యాష్ బ్యాక్ అంటే ఏంటి అనుకుంటారు. ఇది వచ్చి మనకి మనం కొనే ప్రోడక్ట్ కి పాయింట్లు వస్తాయి. ఓకే, సోప్కో పాయింట్, టీ పొడికో 3 పాయింట్లు, ఆయిల్ కో 7 పాయింట్లు, ఇలా మనకి రకరకాల పాయింట్స్ ఇస్తారు చాలా మందికి. ఇది ఇండియన్ కంపెనీ అన్నారు, మరి పాయింట్స్ ఎందుకు ఉన్నాయని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున అమెరికన్ కంపెనీస్ కంపెనీస్ వచ్చినాయి. నేను ఒకటే చెప్తా, ఈ రోజున మన ఇండియా కంపెనీ కాకుండా అదర్ కంట్రీస్ లో 9 కంట్రీస్ లో వెస్టేజ్ నడుస్తుంది. ఓకే, మరి ఇండియాలో మనం ఒక సోప్ కొనాలంటే 45 రూపీస్ పెట్టుకుంటాం ఇండియన్ కరెన్సీ. బట్ అమెరికాలోనో సౌదీలోనో మనం అంత పెట్టుకుంటామా? అంటే కంట్రీ కంట్రీకి మనీ అనేది మారుతుంది. బట్ అందుకే కంపెనీ ఏం చేసిందంటే ప్రొటెక్ట్ గా పాయింట్ ఇచ్చింది. మీరు కంట్రీ కంట్రీలో ఎక్కడ కొనుక్కున్నా కూడా మనీ మారినా ప్రొడక్ట్ మాత్రం అంతే పాయింట్లు ఇస్తానని చెప్పి, సోప్ కొంటే ఇంత, పేస్ట్ కొంటే ఇంత అని ఇచ్చింది. అలా మనం కొనే ప్రోడక్ట్కి కొన్ని పాయింట్లు అన్ని ప్రతి నెల మీరు ఎన్ని ప్రోడక్ట్స్ కొంటే అన్ని పాయింట్లు యాడ్ అవుతాయి. దాన్ని బట్టి మనకి 4 లెవెల్స్ ఉంటాయండి, 5%, 8%, 10%, 11%. ఇది కూడా క్యుములేటివ్ పీవీ, అంటే మీరు పాత పాయింట్లు మీరు కొనేవి కొనబోయి మీరు కొంటున్నాయి అన్ని కూడా యాడ్ అవుతూ ఉంటాయి. దాని ద్వారా మనం డైలీ కస్టమర్ అయ్యకూడదు, మనకు వచ్చే క్యాష్ బ్యాక్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రతి కొత్త వ్యక్తికి కూడా ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుందండి. ఎందుకంటే ఇది స్టార్టింగ్ 0 కాదు, 5% అని చెప్తాను. ఓకే, ఇక్కడతో వాళ్ళకి అది కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది. కార్డ్ వచ్చి ప్రతి నెల కూడా మనకి ఎప్పుడైతే రీపర్చేస్ మీకు నచ్చినాయి సార్ కొనుక్కున్నారు మళ్ళీ తిరిగి కావాలన్నప్పుడు 2 తారీఖు నుంచి 17 తారీఖు లోపు కొనుక్కుంటే మనకి 8-10% 100% పక్కాగా ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారని చెప్తాను. ఓకే, ఫ్రీ ప్రొడక్ట్స్ అంటే ఎలా ఇస్తారండి అని అడుగుతారు. అప్పుడు మనం మన దగ్గర ఉండే 10-12 తారీఖున వచ్చే పేపర్ వాట్సాప్ లో ఉంటుంది కదండి, అది చూపించి మనకి ఎలా ఆఫర్స్ ఇస్తుంది అని కంపెనీ. ప్రతి నెల 750 ఉంటే పేస్ట్ అని ఇలా మనకి ఎంఆర్పీలు ఇస్తుంది. అప్పుడు కూడా మనం 1 రూపీ పే చేయాలండి, ఎందుకంటే ఆ 1 రూపీ కూడా చారిటీస్ కి వెళ్తుంది. ఈ రోజున ఇండియాలో మన వెస్టేజ్ తరఫున ఇండియాలో ఉన్న చాలా మందికి మనకి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి వీళ్ళందరికి కూడా హార్ట్ పేషెంట్స్ కి మనకి చారిటీకి అనేది వెళ్తుందని మనం చెప్తామండి. ఓకే, ఇంకా 4th వచ్చి 2 ఆఫర్స్ ఉంటాయండి, కన్సిస్టెన్సీ ఆఫర్స్ అంటారు వాటిని. ఇందులో 2 ఆఫర్స్ లో ఏంటంటే ఫస్ట్ది 60 PV ఆఫర్, సెకండ్ది 100 PV ఆఫర్. ఓకే, ఇలా 60 PV ఆఫర్, 100 PV ఆఫర్ ఏం కాదు సార్, ఇవి మన నిత్యం కన్సిస్టెన్సీ. సిఎన్సీ అంటేనే అర్థం ఏంటంటే కన్సిస్టెన్సీ, స్థిరత్వము. ఎవరు ప్రతి నెల కొనుక్కుంటూ ఉంటారు, ప్రతి నెల మనం కొనుక్కుంటాం అనుకో, ఆ డైలీ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఒకే రేంజ్ లో కొంటారో వాళ్ళకి సరే ఇది. ప్రతి నెల 2 తారీఖు నుంచి 12 తారీఖు లోపల మనకి నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కుంటే ఒక 60 పాయింట్లు కనుక మనకు వచ్చినట్లయితే, ఓకే ఒక 60 పాయింట్లు వచ్చేలా మనం కొనుక్కున్నట్లయితే అందులో మనకి ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఇవన్నీ కామనే సార్. బట్ ప్రతి నెల 2 నుంచి 12 తారీఖు లోపల కంటిన్యూస్ గా 4 మంత్స్ మనం కొనుక్కున్నట్లయితే 5th మంత్ లో 1250 రూపాయలు ప్రొడక్ట్ అనేది ఫ్రీగా వస్తుందని చెప్తాను. ఓకే, ఈ టోటల్ ని మీరు ఇవన్నీ కౌంట్ చేసుకుంటే మనకి దాదాపు 42-43% మీకు సేవ్ అవుతుందండి టోటల్ ఆఫర్ లో. అంటే ఒక ప్రొడక్ట్ మీకు ఎంఆర్పీలో 40-43% మీకు డిస్కౌంట్ లో వస్తుందని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ప్రైస్ ఎక్కువ అన్న వాళ్ళకి ఈ ఆఫర్ ద్వారా చాలా రిలైవ్ అవుతాను అనమాట. ఓకే, అదే విధంగా మన దగ్గర 100 TV ఆఫర్ ఉంది. అంటే ఎవరికైతే ప్రతి నెల ఒక 100 PV, ఇది వచ్చి మనకి 3000-4000 మధ్యలో అవుతుంది అని చెప్పేస్తా ఎగ్జాంపుల్ గా. అందులో కొనుక్కున్నట్లయితే మనకి ఈజీగా ప్రతి నెల ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్ అన్ని ఉంటాయండి. గుర్తు చేస్తా ఉండాలి సార్ మళ్ళీ మళ్ళీ అని చెప్తానంటే, కస్టమర్ ఎప్పుడు కూడా మర్చిపోతా ఉంటారు కొత్తలో, వాళ్ళకి గుర్తు చేస్తా ఉండాలి. వన్స్ ఒకసారి పర్చేస్ చేశాక ఆటోమేటిక్ గా వాళ్ళ మైండ్ లో గుర్తుండిపోతుంది. ఓకే, ఇలా చెప్పగానే మళ్ళీ వాళ్ళకి 5th మంత్ లో 2500 రూపీస్ ఫ్రీగా వస్తుందని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆటోమేటిక్ గా ఇక్కడికి కస్టమర్కి వచ్చి అన్ని అయిపోతాయి.
నేను మళ్ళీ ఏం చేస్తానంటే, ఆ రిపీట్ సార్ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి చూడండి, మీరు బయట కొంటే ఎటువంటి లాభాలు లేవు, ఇక్కడ కొంటే దాదాపు ఇన్ని రకాల లాభాలు ఉన్నాయని మళ్ళీ గుర్తు చేస్తా. బయట డిస్కౌంట్ ఇవ్వడు సార్, ఇక్కడ డిస్కౌంట్ ఉంటుంది, బయట మనకి క్యాష్ బ్యాక్ ఉండదు, ఇక్కడ ప్రతినెల మనం కొనే ప్రోడక్ట్ క్యాష్ బ్యాక్ ఇస్తారండి, బయట ఈ ప్రోడక్ట్స్ ఉండవు, ఇక్కడ 100% గా మనకి 2-17 లోపల మనం కొనుక్కున్నట్లు అయితే 8-10% పక్కగా ఫ్రీ ఇస్తారండి. ఇంకోటి 2-12 లోపల ఈ ఆఫర్ ఏ యూస్ చేసుకున్నా 6 మంత్ లో మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ అని వస్తాయని చెప్పి ఒక కస్టమర్ కి ఇలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఓకే, అంతటితో కస్టమర్ కి ఈజీగా అర్థమవుతుంది. తర్వాత స్టెప్ ఏంటంటే, ఇందులో బిజినెస్ కూడా ఉంది సార్. ఓకే, ఈ బిజినెస్ అందరూ చేయాలని నేను చెప్తా, ఎందుకంటే ఈ రోజున ఇండియాలో ఒక 100 పీపుల్ ఉంటే 85 పీపుల్ ఒక పక్క, 15 పీపుల్ ఒక పక్క ఉంటారు. ఎందుకంటే 15% పీపుల్ రిచ్ లో ఉంటారు, మిగతా 85% పీపుల్ కూడా అందరూ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ప్రతి సామాన్య వ్యక్తి అసాధారణ వ్యక్తిగా మారడానికి ఒక అవకాశం 1 రూపాయి కూడా లేకుండా ఇందులో ఉంది సార్. ఆల్రెడీ నేను ప్రూవ్ చేసుకుంటాను, స్మాల్ సైజ్ ఆఫ్ సక్సెస్ తీసుకున్నాను అని అప్పుడు మా ఇది ఇస్తాం ఆటోమేటిక్ గా. మరి చెప్పమంటారా అని 1 సెకండ్ గ్యాప్ ఇవ్వాలి సార్ వాళ్ళకి, వెంటనే మనం ప్రొసీడ్ అయిపోకూడదు. చెప్పమంటారా అనగానే వాళ్ళ అన్కాన్షియస్ మైండ్ క్యూరియాసిటీకి గురవుతుంది, అప్పుడు ఇంట్రెస్ట్ మొత్తంగా మన పేరు పెట్టి వింటారు, ఆటోమేటిక్ గా మనం అప్పుడు ప్రొసీడ్ అవ్వాలి సార్. ఇలా ఉంటుంది సార్, ఇది ఒక ఈజీగా చెప్పండి, ఇది ఒక బావి లాంటి బిజినెస్ సార్. ఓకే, ఇది బావి లాంటి బిజినెస్ అండి. ఈ బిజినెస్ లో ఏంటంటే టర్న్ ఓవర్ బేస్ గా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, సపోజ్ మీరు కొనుక్కుంటున్నారు మీ ఇంట్లోకి 2,000, 3,000, 5,000, మీ ఇంట్లోకి ఎంత కావాలో అంత కొనుక్కుంటున్నారు సార్, అది మీ టర్న్ ఓవర్. దానికి సంబంధించిన ఫ్రీలు, క్యాష్ బ్యాక్లు, తర్వాత వచ్చే డిస్కౌంట్లు, ఆఫర్లు అన్ని మీకు ఇస్తారు. ఇలా మీరు కొంతమందికి హెల్ప్ చేస్తూ ఈ ఆఫర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళందరికీ బెనిఫిట్స్ వస్తాయి. ఈజీగా మీ టీం అంతా కలిపి మీరు చెప్పారు మీ ఫ్రెండ్స్కి, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, ఎందుకంటే మనందరం మంచి వాళ్ళమే కదండి. ఓకే, మంచి చేయడంలో మనకి ఇందులో బెనిఫిట్ కూడా ఉంటుంది కాబట్టి మనం అందరికీ మంచి చేయడానికి చూస్తాం. ఓకే, ఇలా చేస్తూ ఉంటాయి ఈజీగా. మన అండర్లో ఎప్పుడైతే ఒక 1 లక్ష బిజినెస్ అయింది ఎగ్జాంపుల్ సార్ ఇవన్నీ. ఓకే, కొత్త వ్యక్తులకి ఇలా చెప్తే చాలా బాగా అర్థమవుతుంది. ఒక 1 లక్ష మీ కింద అవుతుంటే ఈజీగా మీకు 7-10,000 దాకా ఇన్కమ్ అనేది వస్తుందండి. అది మీ అండర్లో ఉండి ప్రతి ఒక్కరు కూడా 1 లక్ష చేసుకుంటే వాళ్ళందరికీ ఇన్కమ్ వస్తుంది, పైనుండే మీ వ్యక్తికి కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఎంత అంటే మీ అందరిలో టోటల్ 10 లక్షలు అవుతుంది, మీకు 70,000 నుంచి 1 లక్ష అబౌ ఉంటుంది. ఓకే, వాళ్ళు చేసుకుంటే ఈజీగా 1 crore బిజినెస్ అవుతుంది. మీ ఇన్కమ్ అనేది 7 లక్షలు to 15 లక్షలు దాకా మన ఇన్కమ్ అనేది ఈజీగా ఉంటుందని సార్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, మరి ఇది ఒక బావి లాంటి బిజినెస్ అని ఇందాకలో చెప్పా, ఇప్పుడు ఇంత టర్న్ ఓవర్ అయింది, బట్ బావిలో ఎలా అయితే మనం ఫస్ట్ తవ్వుతుంటామో అక్కడ మనకి ఎలాగా వెంటనే వచ్చేస్తాయి సార్ వాటర్ రావు. మనం తవ్వుతా తవ్వుతా ఉంటాయి, మధ్యలో ఇసుక వస్తుంది, మట్టి వస్తుంది, చెత్త వస్తుంది, ఎన్నో నెగిటివ్ థాట్స్ వస్తాయి. మన చుట్టుపక్కల ఈ బిజినెస్ చేసేటప్పుడు కూడా మనకు వచ్చేటువంటి వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళు సార్. ఓకే, ఈ బిజినెస్ ఆపేయండి, అవి వేస్ట్, ఇలాంటివి చూసాం చేసామని మనం డిక్రీజ్ అయిపోవచ్చు సార్. ఈ రోజున మార్కెట్ లో చాలా ప్లాన్స్ ఉన్నాయి, మనం ఒకరికి ప్లాన్ చెప్పడానికి వెళ్తే ఎదుటి వ్యక్తి మనకు చెప్పేలా అంటున్నారు. మనం ఎప్పుడు కూడా ఒక సముద్రంలా ఉండాలి సార్, అది బాగా గుర్తుపెట్టుకోండి సార్. మన ఒక సముద్రంలా ఉండాలి చెప్ప, ఒక బౌల్లో ఉండే వాటర్ లా ఉండకూడదు. ఎదుటి వ్యక్తులు మన మీద రాళ్ళే సార్ అనుకోండి, మనం బౌల్లో ఉండే వాటర్ లా ఉన్నాం అనుకోండి, రాళ్ళు నీళ్ళన్ని కూడా బయటకు వచ్చారు. అదే సముద్రంలో ఎంత పెద్ద రాళ్ళు వేసినా కూడా సముద్రంలో అవి కనిపించకుండా పోతాయి, కానీ సముద్రం అలాగే ఉంటుంది. ఎస్ సార్? నా సార్ అవునా సార్? ఇలా అనమాట అండి, నేను చెప్పేది అందరికి కూడా ఇదేనండి. ఎందుకంటే మనం ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి సార్, మనల్ని మనం నమ్మకపోతే ఏమీ చేయలేం. ఓకే అండి, ఇలా ఈజీగా చెప్తాను. మరి ఈ బావి లాంటి బిజినెస్ లో మనకు వన్స్ వాటర్ వచ్చాక మనం ఏం చేస్తామండి, ఆ తర్వాత తవ్వాలి సార్, ఆటోమేటిక్ గా వాటర్ అనేది వస్తా ఉంటది, మనం వాటర్ అనేది తోడుకుంటా ఉండడం లేక. బట్ మరి వాటర్ వచ్చాక మనం తోడుకోవాలంటే దానిలో ఒక థ్రెడ్ ఉండాలండి, ఒక బకెట్ ఉండాలి, కాంపౌండ్ వాల్ ఉండాలి చక్కగా, అవునా కదా సార్? ఓకే, అదే మరి వెస్టేజ్ లో కూడా ఇంతేసారా ఆ బకెట్ వాటర్ ఇవన్నీ మనకి ఒక ప్లాన్ ఉందని చెప్పి ఈజీగా ఒక ప్లాన్ అనేది చెప్పండి సార్. ఓకే, ఇందులో ఈ స్టేజ్ లో మనకు వచ్చే ఇన్కమ్ లోనే కార్ ఫండ్ అని, హౌస్ ఫండ్ అని, ట్రావెల్ ఫండ్ అని, బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని, లీడర్షిప్ బోనస్ అని, ఇవి పర్సంటేజ్ బట్టి మనకి రిటర్న్స్ ఇస్తారు. ఒక్కో లెవెల్ అచీవ్ అయినప్పుడల్లా మనకి ఒక్కోటే రిలీజ్ అవుతా ఉంటుందని చెప్తాను సార్. మరి ఈ బిజినెస్ ప్లాన్ లోనే నెలకు 15 రూపాయల నుంచి 1,28,00,000 తీసుకునే వాళ్ళు దాకా ఉన్నారు సార్. ఈ బిజినెస్ ఎంత గ్రేట్ బిజినెస్, 1 రూపాయి ఎవరితోనే ఖర్చించేది లేదు.
ఈజీగా చేసుకోవచ్చని క్లియర్ చేస్తాం. ఆటోమేటిక్ గా దానికి చాలా వరకు క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. మనం ఫేస్ టు ఫేస్ వెళ్ళామనుకోని ఇంకా బాగా చెప్పచ్చు. ఓకేనా సార్? ఎలా చెప్తాం, చెప్పాక మనం ఆ తర్వాత మీ లైఫ్ సార్ మీ ఇష్టం అని మీకు తెలిసిన మోటివేషన్ స్కిల్స్ వచ్చండి. ఓకే, నేను చాలా మంది చెప్తా, మనల్ని చూసి ఇప్పుడు మా సెక్స్ చాలా మంది అనుకునేది వాళ్ళు ముందు వచ్చారు వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే, వాళ్ళు వెనక వచ్చారు సక్సెస్ అవడానికి ఏం లేదు సార్, ఇక్కడ ఇది ఒక బిజినెస్. ఓకే, ఒక సినిమా డైలాగ్ అనేది వెళ్ళాలండి. మహేష్ బాబు ఒక మూవీలో అంటాడు ఏమంటారు, ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అంటారు సార్. ఓకే, ఎందుకంటే అంతసేపు కాన్సన్ట్రేషన్ అన్నందుకు వచ్చిన రిలీఫ్ వచ్చింది అనుకోని మూవీస్ లోకి తీసుకెళ్తే ఈజీగా ఉంటారు. ఇదన్నీ కూడా మనకి యూట్యూబ్ లో ఉన్నాయి సార్ చూడండి. సైకాలజీగా కూడా ప్లాన్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ గా వినాలంటే మన మైండ్ ని రిలీఫ్ చేయాలి. ఈ సబ్జెక్ట్ తెలియక చాలాలు మేము ఇది అయ్యాం. ఈ రోజున నేను ఎంత మందికి చెప్పినా కూడా వాళ్ళు ఎంత హడావిడిగా వచ్చినా కూడా అలా నించుని పోతున్నారు సార్. ఓకే, నేను వెళ్ళమన్నా కూడా ఇంకా చెప్పండి సార్ అనే స్టేజ్ వచ్చిందండి. ఎందుకంటే మనం చెప్తే ప్లాన్ అంత అప్డేట్ అవుతా ఉంటుంది మీరు. ఓకే, ప్రొడక్ట్ చెప్పాం మీకు చెప్పాం కదా సార్, వాళ్ళకి అర్థమయ్యేలా తెలియజేయడమే మన ప్లాన్. ఆటోమేటిక్ గా మన ప్లాన్ అనేది 100% సక్సెస్ అవుతుంది. ఓకే, ఎప్పుడు వచ్చాం అన్నది గ్రేట్ అండి, ఇక్కడ ఎవరు చేసుకుంటే వాళ్ళకి వస్తుంది సార్ అని చెప్తామండి ఈ బిజినెస్ లో. ఓకే, ఇండియాలో ఉండే కార్లు చెప్తాం. ఈ రోజున ఎవరికైతే కార్ కొనుక్కోవాలని కోరికలు ఉన్నాయో అవి ఈజీగా తిరుగుతాయి సార్. ఈ రోజున ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు 6,000 పైగా కార్లు, ఇప్పుడు వెస్టీజ్ నుంచి కార్లు హ్యాపీగా ఇండియన్ రోడ్ల మీద తిరుగుతున్నాయి. 180 కార్లకు పైగా వెస్టీజ్ కార్లు, లగ్జరీ కార్లు మన ఇండియాలో అనేది తిరుగుతున్నాయని చెప్తాను సార్. ఈ తర్వాత మోటివేషన్ నా దగ్గర ఎప్పుడు నేను ఒక కథ నుంచి చెప్తాను సార్. ఎందుకంటే ఈ ఒకళ్ళు అందరూ అనుకునేది ఏంటంటే నేను వేరు వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను సక్సెస్ అవను, నా వాళ్ళు వేరు నేను వేరు అనుకుంటాను సార్. బట్ అందరికీ ఇచ్చిన దేవుడు ఒకటే. దాని గురించి ఒక చిన్న కథ చెప్తానని చెప్తానండి నేను. ఓకే, ఒక చిన్న పాప ఉంటుందండి. ఆ పాప వెళ్ళి ఒక కుర్రవాడు ఉంటాడు అక్కడ, కలర్స్ కలర్స్ రంగురంగుల బెలూన్స్ అని అమ్ముతూ ఉంటాడు థ్రెడ్ కట్టి దానికి తాడు కట్టి. ఈ చిన్న పాప వెళ్ళి ఆల్రెడీ కథ అందరూ విని ఉంటారు, నేను బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆ చిన్న పాప వెళ్ళి ఒక బెలూన్ ని అడుగుతుంది అనమాట అండి, ఈ వైట్ కలర్ బెలూన్ అంకుల్ కట్ చేస్తే వెళ్తుందా పైకాని అడుగుతుంది. ఓకే, వెళ్తుందమ్మా అంటుంది. మళ్ళీ ఆ పాపకి డౌట్ చాలా, ఈ రెడ్ కలర్ బెలూన్ కట్ చేస్తే వెళ్తుందంటే వెళ్తుందమ్మా అని చెప్తాడండి. మళ్ళీ ఎల్లోది వెళ్తుందా కట్ చేస్తే అని అడుగుతుంది. అలా ఒక 10 ఐటమ్స్ దాకా అడుగుతుంది. అతనికి కోపం వచ్చి ఈ అమ్మాయికి క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఏ బెలూన్ అయినా కూడా ఎగరడానికి వాళ్ళని తయారు చేశారమ్మా. బట్ అందులో ఉండేది నైట్రోజన్ అయితే కనుక పైకి ఎగుతుంది, వేస్ట్ చెత్త అయితే కిందకు వచ్చేస్తుంది గాలి అయితే కనుక అని చెప్తాడు. అలాగే మన బాడీ మనం కూడా ఇంతే సార్, వేస్ట్ వేస్ట్ పెట్టుకుంటే మనం అక్కడే స్టెబిలిటీ వండిపోతాం. మనలో వెస్టేజ్ అనేది ఉంటే తొందరగా మనం అనేది గ్రోత్ అవుతాం. అలా గ్రోత్ అవడానికి ఇదండి, అందరినీ ఒకేలా క్రియేట్ చేస్తారు. రంగులు వేరే వచ్చు, రూపాలు వేరే వచ్చు, అంతకుమించి డిఫరెంట్ అయితే లేదని క్లారిటీ ఇస్తాం సార్. ఈజీగా వాళ్ళు రిలీజ్ అవుతారు అనమాట. ఓకే, బయట ప్రపంచంలో ఏంటంటే సార్, నాకు చాలా వరకు తెలిసింది రామకోడి సార్ ఎప్పుడు చెప్తాం, మోటివేషన్ లేని సొసైటీ ఉంది సార్ ఈరోజు. ఓకే, అసలు మోటివేషన్ లేని సొసైటీ ఉంది. నేను రిచ్ ఆర్ పూర్ డాడ్ అనే బుక్ లో ఒక స్టార్ట్ చేశాను సార్ చదవడం అనేది, నాకు ఇప్పుడే అర్థమైంది. మన ఫ్యామిలీస్ అన్నింటిలో కూడా ఒక పిల్లవాడిని ఎవరన్నా కూడా, నానా అమ్మ నేను గొప్పవాడిని అవ్వాలంటే ఏం చేయాలంటే, నానా నువ్వు బాగా చదువుకో, సొసైటీ కూడా అలాగే నువ్వు బాగా చదువుకో, ఒకళ్ళ దగ్గర ఉద్యోగం చెయ్యు, ఇదే చెప్తున్నారు సార్. ఎవరు కూడా నువ్వు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్కి నువ్వు వెళ్ళు అని ఎవరు అసలు మైండ్ సెట్ చేస్తారు సార్. అదే నేను అది పూర్ డాగ్ లో జస్ట్ 2 పేజెస్ సార్ మొన్న తెప్పించేస్తే అప్పుడే అర్థమైంది. మైండ్ సెట్ అనేది మార్చుకోండి. ఇక్కడ మనం ఒకళ్ళ కింద పనిచేసేలా కాదు, మనమే ఎంతో మందికి ఎంప్లాయబుల్ గా ఇచ్చేలా ఉండాలి. మరి వెస్టేజ్ లో అదే ఉంది. ఇక్కడ కూడా మీరు పెట్టుకునేది కూడా కింద మీ డౌన్లైన్స్ ఎవరు సార్, బాసెసా సర్వెంట్సా? బాసెసే కదా సార్, అదే చెప్తాను నేను. ఈ బిజినెస్ లో మనం ఒక బాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టామండి. ప్రతి ఒక్కరిని బాసెస్ గా, లీడర్స్ గా, ఒక లీడర్షిప్ బోనస్ గా మనం క్రియేట్ చేసి అనేది పంపించగలం. ఓకే, వెస్టేజ్ అనేది చాలా నాలెడ్జ్ చేస్తుంది సార్. నేను మళ్ళీ మళ్ళీ నేను చెప్పుకుంటా ఉంటాను ఎప్పుడు కూడా, వెస్టేజ్ లేకపోతే నాకు ఇంత నాలెడ్జ్ రాకపోదు. నేను ఒక వ్యక్తితో మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి నాకు చాలా భయం అండి. అలాంటిది వెస్టేజ్ లో నాకు ఏది మంచో ఏది చెడో, ఎథిక్స్ మంచి చెడు, ఎందుకంటే ఈ సమాజంలో బతకాల్సింది మన మనుషులతోనే కదా సార్. ప్రసాద్ సార్, ప్లీజ్ రిపీట్ దట్ వర్డ్. బాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సార్ ఇది వెస్టేజ్ అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనం క్రియేట్ చేస్తాం. ఈ రోజు నాకు చూడండి, మమ్మల్ని మరి క్రియేట్ చేస్తే అంటే వెస్టేజే కదా సార్. బాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సార్,
అదండి, మన సర్వెంట్స్ ని కాదు సార్ క్రియేట్ చేసేది ఈ బిజినెస్ లో. ఎందుకంటే ఈ మనం చేసేది కూడా అదేనండి. ఇక్కడ నేను అర్థమానం చెప్తానే ఉంటానండి ఈ వార్డ్ అనేది. ఎందుకంటే ఇది పుల్ అప్ బిజినెస్. మన అప్లయన్స్ అనేది ఎప్పుడు మనకి తల్లిదండ్రులు లాంటోళ్ళే, మన డౌన్లైన్స్ ఎప్పుడు కూడా మనకి చిల్డ్రన్స్ లాంటోళ్ళే. ఓకే, ఎందుకు వీళ్ళతో పోల్చానంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఈ రోజున బయట సొసైటీలో మనకి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు వాళ్ళు. బట్ వెస్టీజ్ లో తన కింద ఉండే వ్యక్తి ఎంత ఎదిగితే అంత బాగుండాలని చూస్తారు. ఎందులో ఉంటుందంటే అదే ఆశ వాళ్ళ పిల్లలకి ఎదిగితే బాగుంది అనే విషయంలోనే ఉంటుంది సార్. ఓకే, మా అమ్మ నాన్న ఉన్నారు, ఎంత ఎదిగితే అంత బాగుంది అనుకుంటారు. బట్ నేను ఎంత ఎదిగితే అంత బాగుంటుంది అనుకుంటారు, మా నాన్నగారు డౌన్లైన్స్ కూడా ఎంత ఎదిగితే అంత బాగుంటుంది అనుకుంటారు. దీని ఎగ్జాంపుల్ నుంచి నేనైతే కనుక తీసుకున్నాను సార్. రియల్ లైఫ్ తోనే బోల్ అని ఉన్నాయి సార్ మనం మోటివేషన్ ఇవ్వడానికి. మీరు థింకింగ్ అలా ఆలోచించండి, ఆటోమేటిక్ గా అయిపోతుంది సార్. మీరందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఈజీగా వస్తారు సార్, అందరూ కూడా సక్సెస్ ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, నాలెడ్జ్ పెంచండి సార్. నాదైతే ఒకటే సార్ నేను ఇచ్చేది కనుక, ఎవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ దయచేసి కంపెనీస్ పెట్టమని సజెషన్ ఇవ్వండి. ఓకే, నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే నాకు బాగా సపోర్ట్ గా చెప్పుకునేది ఏంటంటే, ఈ రోజున మా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు వాళ్ళకి ఇదంతా చేయాలని ఆశ ఉంది. బట్ వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయం ఇంకా తెలియక పాపం వాళ్ళని పట్టుకొని జాబ్ చేయాలి, నువ్వు నాలెడ్జ్ నేర్చుకో అంటారు. బట్ మా నాన్న, మా చిన్నాన్నగారు, మా అమ్మగారు, నువ్వు నాలెడ్జ్ నేర్చుకో, ఒక ఓనర్ గా ఉండు, ఒక వెస్టేజ్ లో ఉండు, నువ్వు బాక్స్ మ్యానుఫాక్చరింగ్ చేయాలని నాకు ఈ కంపెనీలో ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంటారు సార్. దానికన్నా నేను వాళ్ళకి చాలా కృతజ్ఞత ఉంటానండి ఎప్పుడు. ఓకే, ఎందుకంటే మీరు బయట చూస్తుంటారు సార్, పాపం చాలా మంది ఉన్నారు సార్ సొసైటీలో కూడా, యూత్ లో ఉన్నారు. బట్ కొంతమంది వేస్ట్ వేస్ట్ అలవాటుతోనో వీటితోనో ఉంటారు ఇంట్రెస్ట్ లేక. బట్ కొంతమంది ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ ఆపేస్తున్నారండి, ఎక్కడ ఫెయిల్ అయిపోతారు అని. ఓకే, మీరన్నా కూడా ప్రతి ఒక్కరికి వస్తారు వీలైన మట్టికి అందరినీ కూడా మోటివేషన్ చేయండి. అయితే వాళ్ళు మన లైఫ్ లో మోటివేట్ అవుతారు, లేదంటే వాళ్ళ రియల్ లైఫ్ లో అయినా మోటివేట్ అవుతారు. మన ఇండియా అనేది చాలా పూర్ కంట్రీస్ తో ఉంది సార్. మన ఇండియాని ఒక రిచ్ స్టేజ్ లోకి వెళ్ళాలంటే వెస్ట్ అన్నాం సార్. ఓకే, నేను ఫైనల్ గా ఒక వార్డ్ చెప్తాను సార్. ఓకే, నేను 18 ఇయర్స్ లోనే బిజినెస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎప్పుడు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు సార్. అసలు ఒక మిడిల్ క్లాస్ లో లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ స్టేజ్ లో నేను ఎప్పుడు కూడా బ్యాంకులు చుట్టూ తిరిగేవాడిని. ఒక లోన్ వస్తే బాగుంది, మాకు లోన్ ఎందుకు ఇస్తుంది, నీ ప్రాపర్టీ లేదు, ఏమీ లేదు, మామూలుగా గవర్నమెంట్ ఏమైనా లోన్ ఇస్తుందేమో, మళ్ళీ కట్టేద్దాం కదా అనే మైండ్ సెట్ ఉండే వ్యక్తిని నేను. ఒక 5,000 వస్తే బాగుంది, 10,000 వస్తే బాగుందని. ఈ రోజున వెస్టీజ్ లోకి వస్తే లైఫ్ మారుతుంది సార్. ఓకే, ఎలా మారుతుందంటే అలా లోన్ వస్తే బాగుంది అనుకునే వ్యక్తిని ఈ రోజున మేము గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ 5,000 నుంచి 6,000 ట్యాక్స్ పే చేస్తున్నాం సార్. అలా మారుతుందండి వెస్టీజ్ లోకి వస్తే లైఫ్. ఓకేనండి, మనం లోన్లు తీసుకునే స్టేజ్ పోయింది సార్. మనమే గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతున్నామండి, లోన్ కూడా కాదు. ఓకే, మనం కడితే మనం సంపాదించే డబ్బుకి ట్యాక్స్ కడుతున్నాం. అంటే సంవత్సరానికి ఈజీగా 60,000 నుంచి 70,000 అనేది మనం ట్యాక్స్ పే చేస్తున్నామండి. ఓకే, ఇది ఎంత అవుతుంది? నేను నెలకి 10 లక్షలు ట్యాక్స్ కట్టే స్టేజ్కి వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను సార్ ఈ రోజున. ఓకే, ప్రతి ఒక్కరు ట్యాక్స్ పే చేయండి సార్. ఇండియా అనేది టాప్ లోకి వెళ్తుంది, అందరూ ట్యాక్స్ పే చేసేలా చేయండి మీ టీమ్ లో. ఆటోమేటిక్ గా మీ ఇన్కమ్ అనేది డబల్ ట్రిపుల్ కూడా అయిపోతుంది సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్ ఇంక చెప్పి విన్నందుకు. ఎవరికైనా డౌట్స్ అంటే అడగండి, నేను క్లారిటీ ఇస్తాను మీ అందరికి. నాకు ఫస్ట్ డౌట్ నాకే ఉంది. చెప్పండి సార్. నువ్వు ఇంత తక్కువ టైంలో నాలెడ్జ్ని ఎలా క్యాచ్ చేస్తావు? నేనైతే కనుక సార్ కరెక్ట్గా చెప్తాను, నేను ఇంత నాలెడ్జ్ నేర్చుకోవడానికి అయితే సార్ నాకు 10 టైప్స్ ఇన్కమ్ కూడా ఎవరు నేర్పించలేదు సార్. ఈవెన్ మా బాబాయ్, మా చిన్నాన్న ఎవరు కూడా. నేను ఒక 2-3 టైమ్స్ ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి చెప్తుంటే చూసి నేర్చుకొని ఇంట్లోకి వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళని. నా దగ్గర ఉండే బాగా సబ్జెక్ట్ ఏంటంటే వెస్టీజ్ అవతల వ్యక్తికి తెలియదు సార్. మీరు ఫస్ట్ లో రాంగ్ చెప్పినా కూడా అతను మిమ్మల్ని అడగరు, బట్ మీ మైండ్ అడుగుతుందండి మిమ్మల్ని. నేను ప్లాన్ చెప్పేటప్పుడు నాకు అర్థమైంది సార్ నేను రాంగ్ చెప్తున్నాను. నేను మళ్ళీ ఇంటికి వచ్చి చూసి వాడిని ప్లాన్ అలా రిపీట్ చేసి ఇలా రిపీట్ చేసి చేసుకున్నాను. బట్ దీని అంతటికీ కారణం ఏంటంటే ఖర్చు సార్. ఓకే, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, నేను చూసేవాడిని సార్. ఇంట్లో మనం ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడతాం. ఒక వస్తువు కొనాలంటే డబ్బులు ఉండవు, ఒకటి ఏదన్నా చేయాలంటే డబ్బులు ఉండవు, ఎక్కడన్నా అప్పు చేస్తే చేయాలా లైఫ్ అంతా అని నేను ఫిక్స్ అయ్యానండి. బట్ ఇలా ఉండకూడదు లైఫ్. ఒక రిచ్ ప్లేస్ లోకి వెళ్ళిపోవాలి, రిచ్ గా ఉండాలి, మనం ఎందుకు ఉండకూడదు? ఓకే, నేను ఇందులో రాకముందే ఇలా ఆలోచించాను సార్. మా ఊర్లో కూడా నన్ను స్పెషల్ గానే చూసేవాళ్ళండి. అందుకే మీరు పెద్ద పెద్ద అడిగి నన్ను అడిగిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారంటే అందుకే ఎప్పుడు ఆడుకోవడానికి కూడా వెళ్ళేవాడిని కాదు సార్. ఎందుకంటే రిచ్ అవ్వాలి మనం.
ఓకే, ముందు మనం కష్టపడితే ఆటోమేటిక్ గా మనం ఫ్యూచర్ అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు అని నాకు అర్థమైంది సార్ ఆ రోజున. ఎందుకంటే ఇంకో కథ ఉంది మీకు చెప్తాను, ఎందుకంటే కథల్లోనే చాలా మోటివేషన్ ఉంటుంది. ఓకే, రెండు రాళ్ళు ఉన్నాయండి ఒక దగ్గర, అక్కడికి వెస్టిజ్ అనే ఒక శిల్పి వచ్చాడు, మన రామకోటి గారు లాంటి వ్యక్తి. ఆయన వచ్చి ఒక రాయిని కొట్టేటండి, పైన నిన్ను శిలగ చెప్తాను, నువ్వు రాయి కదా, నిన్ను శిల్పంగా మారుస్తాను నేను అంటే దాని మీద ఒక రెండు డబ్బులు వేసేటప్పటికల్లా అమ్మ బాబు అయ్యి బాబు అని చెప్పి నన్ను శిల్పం వచ్చి ఏమొద్దు నేను హ్యాపీగా ఉంటాను అని ఒక రాయిందంటే అది అక్కడే ఉంటుంది. బట్ ఈయన ఇంకో దగ్గర ఉండే రాయి దగ్గరికి వెళ్తారు, ఈయన వెస్టిజ్ అనే ఒక మన రామకోటి గారు లాంటి వ్యక్తి, వెళ్ళి దాన్ని చెక్తా ఉంటారు, చెక్తా ఉంటేనే వచ్చి అది శిల్పంగా మారుతూ ఉంటుంది. బట్ ఈ ఫస్ట్ రాయి ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి నేను ముందే చెప్పానా నీకు, అతను చెక్కుతాడు, నీకు దెబ్బ వస్తుంది, నొప్పి వస్తుంది, లేట్ నైట్స్ అవుతాయి, ఇందులో వర్క్ చేయాలి హార్డ్ గా, ఇది అదే అని చెప్పానా కదా అంటే, బట్ ఆ రెండో రాయి కమిటెడ్ గా ఉంటుంది సార్. ఓకే, కమిట్మెంట్ గా ఉండి ఈజీగా దాన్ని శిల్పంగా చెప్తారు, ఆటోమేటిక్ గా ఒక దేవత రూపంలో ఒక దేవుడి రూపంలో చెప్తారండి. ఆ తర్వాత ఏం చేస్తారు సార్, అందరూ వచ్చి ఆ రాయి ఏదైతే ఉందో ఆ శిల్పానికి ఒక గుడి కట్టి దాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తారు. మరి కొబ్బరికాయలు కొట్టడానికి గడప ఒకటి ఉండాలి కదండి గుడికి, ఆ గడప ఒకటిని ఆ కొబ్బరికాయలు కొట్టడానికి ఒక రాయి కావాలని చెప్పి అక్కడ ఉండే రెండో రాయిని ఫస్ట్ వస్తుంది కదండి ఆ రాయిని పగలగొట్టి ఒక దాన్ని గడపగాను ఇంకో దాన్ని వచ్చి మనకి కొబ్బరికాయలు కొట్టడానికి పెడతారండి. ఇంకా లైఫ్ లాంగ్ దాని పని ఏంటి, తొక్కించుకుంటా కొట్టించుకుంటా ఉండను. బట్ ఫస్ట్ లో కష్టపడింది కాబట్టి ఆ రాయి శిల్పం అయింది, జీవితాంతం దానికి హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఒక రోజు అడిగిందటండి అందుకే, ఏంటి నిన్ను అందరూ మొక్కుతారు నన్ను ఏమో తొక్కుతారు అని అడిగితే, నువ్వు ఫస్ట్ లో తట్టుకోలేకపోయావు. లైఫ్ అనేది ఎవరికి వెంటనే రాదు సార్, ఈజీగా మనం కష్టపడాలి, కష్టపడితేనే ఈజీగా సక్సెస్ ఉంటుంది. ఫస్ట్ లో ఈ బిజినెస్ చేసేటప్పుడు ఒక్కోసారి మధ్యాహ్నం లంచ్ ఉండదు సార్. ఓకే, లేట్ నైట్స్ అవుతాయి, మనకి మీటింగ్స్ చెప్పేటప్పుడు ప్లాన్స్ చెప్పేటప్పుడు వీటిలన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే ఈజీగా మనం కూడా ఒక శిల్పంలో అవుతాం. ఎందుకంటే మనం చెప్పడానికి రెడీగా రామకోటి సార్ అని చెప్పి శ్రీనివాస్ సార్ అని చెప్పి ప్రతి వెస్టేజ్ మేనేజ్మెంట్ ఉందండి ఇక్కడ. ఓకే, మీ రియల్ లైఫ్ లో ఫైర్ ఉంటే చాలా తొందరగా సక్సెస్ అవ్వచ్చు సార్. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఇందులో ఇది కూడా చూసుకోండి సార్, డిఫరెంట్ మనం తొందరగా సక్సెస్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే మన టీంని తొందరగా మీరు సక్సెస్ అవ్వాలంటే మీ టీంని సక్సెస్ చేయాలి. ఇక్కడ మీ టీంలో ఎంతమందికి కార్స్ ఇవ్వాలి, ఎంతమందికి లక్ష రూపాయలు అందించాలి అనేది మీరు గోల్ పెట్టుకొని వర్క్ చేయండి, ఈజీగా మీకు సక్సెస్ వస్తుందండి. ఇక్కడ ఉంది ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి వ్యక్తికి ఇండివిజువాలిటీ నేర్పించండి. నేను కాదు నీకు మెయిన్, నేను కాదు నీకు మెయిన్ అండి. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా చేసుకునేలా క్రియేట్ చేయండి. నేను మీకు మెయిన్ కాదు, నేను చెప్పినా వెస్టేజ్ ఎప్పుడూ ఉంటుంది. నేను నా పైన వాళ్ళ గురించి ఎవరి గురించి నువ్వు చేయొద్దు, నీకు సబ్జెక్ట్ అనేది ఉంది ఇక్కడ, నీకు సబ్జెక్ట్ నేర్చుకోండి, ఈజీగా బిజినెస్ చేసుకోండి అని ఇండివిజువాలిటీ నేర్పించండి. మనం ఎప్పుడూ సపోర్ట్ ఉంటాం ఆఫ్లైన్ గా, బట్ ఇదని చేయండి ఈజీగా అనేది మనం రిలీఫ్ అవుతాం. ఓకే, దయచేసి మీకు లీడర్స్ కావాలనుకునేటప్పుడు ఆకలితో ఉండే లీడర్స్ కి మాత్రం తొందరగా చెప్పడానికి ఇష్టపడండి సార్. ఓకే, ఆకలి లేని వ్యక్తికి మీరు ఎంత చెప్పినా కూడా తనకి వేస్ట్ చేస్తారు. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, వాళ్ళ లైఫ్ అంతా కూడా ఎంత మిడిల్ క్లాస్ లో ఉన్నా వాళ్ళ లైఫ్ లో ఫైర్ అయ్యలేదు, నాకు ఇలా వస్తే చాలు, నెలకు ఒక 5,000 వస్తే చాలు, నాకు ఇలాగా ఒక చిన్న బైక్ ఉంటే చాలు, ఈ లైఫ్ స్టైల్ ఉంది వాళ్ళకి, వీళ్ళని మటుకు మీరు మార్చడానికి ట్రై చేయండి. ఇంకా మారాపోతే మాత్రం దయచేసి వాళ్ళని పట్టుకుని వెళ్ళాడచ్చు సార్, మన టైం అనేది వేస్ట్ అయిపోతుంది. వాళ్ళే మనకి జాబ్ పర్పస్, మనం మరి జాబ్ చేస్తే మనకి ట్యాక్స్ కాలిక్యులేషన్స్ ఇవన్నీ చేయడానికి ఉండాలి కదా వాళ్ళు, అవునా కదా సార్? మనకు వర్క్ ఎవరు చేస్తారు చెప్పండి, అందరు మారిపోతే. అదండి, ఆకలి ఉండే వాళ్ళకి చెప్పండి సార్ దయచేసి ఎవరైనా కూడా. ఎందుకంటే నేను చూస్తున్నాను సార్ చాలా మటుకి నేనే ప్లాన్స్ వెళ్తున్నాను 3 ఇయర్స్ నుంచి, నా ఏజ్ 17 ఇయర్స్ నుంచి నేను ప్లాన్కి వెళ్తున్నానండి ఇంకా ముందు నుంచే. ఓకే, మరి ఆడ ఎప్పుడైతే ఐడీ తీసుకున్నారో ఆయన తక్కువ చెప్తారండి, ఎక్కువగా మాట్లాడారు ఎందుకంటే ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ. ఇప్పుడైతే బాగా నాలెడ్జ్ నేర్చుకున్నారు, బట్ నాకు అప్పటి నుంచి ఫైర్ ఉంది, నేను ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండేవాడిని, యూట్యూబ్ లో చూసేవాడిని, నాకు సిగ్నల్ ఉండేది కాదు సార్, చోడవరం వెళ్ళి మా నాన్నగారు మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని వెస్టేజ్ వీడియోస్ అన్ని వచ్చి ఇప్పుడు ఉండే సందీప్ కుమార్ వీళ్ళు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు సార్ ట్రైనర్స్, ఆయన ఆర్ఎస్ రాజన్ గారైనా ఒక ఆయన ఉండేవాళ్ళు ప్రొడక్ట్ గురించి ఇచ్చేవాళ్ళు ఇన్ఫర్మేషన్. ఓకే, ఆయన వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి తెచ్చుకోవడం, మరి నేనే ఓన్ గా చాలా మోటివేషన్ స్కిల్స్ ఈ రోజు కూడా రోజుకొక టెక్నిక్ అనేది నా టీమ్ కి చెప్తా ఉంటానండి ఎప్పుడో థింక్ చేసి, నిద్రలో కూడా నాకు నిద్ర పట్టదు. ఎందుకంటే నేను నెక్స్ట్ హౌస్ ప్లాన్ చేశానండి, హౌస్ కొనాలి కదా, మరి నిద్రలో కూడా నిద్ర పట్టదు.
ఎందుకంటే మనం ఖర్చు పోయేదాకా ఉండవు సరే. ఈ రోజు చెప్తేనా మరి ఈ రోజు ఉదయం నేను కారు కళ్ళకి వచ్చింది, ఆల్రెడీ ఓపెన్ అయిపోయినట్టు కళ్ళకి వచ్చింది. ఎంత మంది ఇక్కడ కారు ఓపెన్ చేసిన కళ్ళు వచ్చింది సార్. ఓకే మీకు మీరు ఆలోచించుకోండి సార్, ప్రతి వ్యక్తికి మన సొంత కార్ విస్టేజ్ లో మనం లాంచ్ చేసినట్టు కళ వచ్చిందంటే ఆ కార్ గురించి మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీకు కళ రావట్లేదు అంటే మీరు విస్టేజ్ గురించి ఆలోచిస్తలేదని లెక్క సార్. అదే ఓకే, దయచేసి అందరూ కూడా విస్టేజ్ గురించి ఆలోచించండి, టీం వర్క్ చేయండి, అందరూ సక్సెస్ అవుదాం సార్, అందరూ ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ లో మనకు ఒక మామూలమైంది కాదు, మన వెనకాల కార్ వెనకాల సింబల్ ఉంటే ఏ పోలీస్ వాళ్ళు కానీ ఏ కానిస్టేబుల్ కానీ ఏ టోల్ గేట్ లో ఆపకూడదు సార్ మనల్ని, అసలు అలా తయారవ్వాలండి. ఓకే వెస్టీజ్ అనేది ఒక బ్రాండ్ అయిపోవాలండి, ఆల్రెడీ బ్రాండే, బట్ ఇండియాలో ఒక వైబ్రేషన్ అనేది రావాలి సార్ మన అందరూ చేసేదానికి. ఓకే మనకి మేనేజ్మెంట్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంది, ఇది మళ్ళీ వాళ్ళు చెప్పిన ఇది పుల్ అప్ బిజినెస్ సార్, మన ప్రతి అప్లైన్ మన తల్లిదండ్రులు వాళ్ళకి ఎప్పుడు ఇచ్చే వాల్యూ ఇచ్చుకుంటూ వాళ్ళు మనకు నేర్పించే తీసుకుంటూ ఎప్పుడు మనం ప్రొసీడ్ అవుతా ఉండాలి సార్. ఓకే మీరు అందరూ సక్సెస్ అవుతారు సార్, ఎందుకంటే నా ఏజ్ తక్కువని మీరు అందరూ లర్న్ చేస్తారంటే అందరూ సక్సెస్ అవుతారండి. సాగు సార్ కానీ ఎప్పుడు చెప్తా ఉంటారు మనకి ఎంత తెలిసినా కూడా వింటా ఉండాలి సార్ వెస్టీజ్, ఎందుకంటే ఎవరికి ఏమి తెలియదు, నాకు ఏమీ తెలియదు సార్ వెస్టీజ్ లో, సిద్ధార్థ్ సింగ్ గారు కూడా ఏమి తెలియదు, అందరూ నేర్చుకుంటా ఉండదు నేను మన పని. ఓకే ఒక్కోసారి మనం ఫీల్డ్ వర్క్ లోకి వెళ్ళినప్పుడు అక్కడుండి ఆయన కూడా లైఫ్ స్టైలింగ్ లో ఉంటారు, తన కొంచెం టెక్నిక్స్ నేర్పిస్తుంటారు మనకి. ఓకే ప్రతిదాన్ని కూడా మీరు దయచేసి పాజిటివ్ గా తీసుకోండి సార్, దేన్ని నెగిటివ్ మాత్రం అసలు మైండ్ లోకి తెచ్చుకోవద్దు, పాజిటివ్ పాజిటివ్. ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి చెప్పేసి వస్తారు, తన మరుసటి రోజే ఫోన్ చేస్తారు, సార్ నేను ఇలా చెప్పాను, మా ఫ్రెండ్స్ అందరూ ఇలా వేస్తున్నారు అలా వేస్తున్నారు అని మీకు కాల్స్ వస్తాయి, వాళ్ళు ఎవరు వింటాలి సార్. ఓకే వాళ్ళకి మీరు చెప్పండి పాజిటివ్ గా ఉండాలి మ్యామ్, మీరు వాళ్ళకి ఇచ్చేది 10,000 జీతానికో 5,000 జీతానికో ఉద్యోగాలు కాదండి, వాళ్ళ లైఫ్ సెట్ చేసేద్దాం అనుకుంటున్నారు మరి వెంటనే మారుతారా. ఓకే అదే వ్యక్తి ఎంత నెగిటివ్ గా ఉన్నా మీరు ఫోన్ పెట్టేటప్పుడు పాజిటివ్ గా మారిపోవాలి. ఓకే మనం పాజిటివ్ గా ఉంటే ఆటోమేటిక్ గా అందరు పాజిటివ్ గా ఉంటారండి, ఈజీగా సక్సెస్ అయిపోతారు ఈ బిజినెస్ లో. గోళీలు అన్నట్టు ఆడొచ్చండి వెస్టేజ్ ని. ఓకే అలా అని చెప్పి స్టార్ట్ చేసాం సార్, మా ఇన్కమ్ లాస్ట్ మంత్ ఇన్కమ్ సొంత గానీ, బట్ జనవరిలో మా నాన్నగారి ఇన్కమ్ 14,000 సార్ జస్ట్. ఓకే నేను దీని అంతటికి కూడా కారణం నేను ఒక 2.5 ఇయర్లో ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నాను, ఒక 8 మంత్స్ లో అంత నాలెడ్జ్ నేర్చుకున్నానండి, ఎందుకంటే నేను జనవరిలో ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను సార్ వైజాగ్ లో. ఓకే ఆ వైజాగ్ లో అటెండ్ అయిన మీటింగ్ లో నాకు ఒక మీటింగ్ అంతా కాదు ఒక 2 పిక్చర్స్ అవి మాట్లాడినాయి, నాకు అప్పటిదాకా తెలియదు ఫొటోస్ మాట్లాడతాయని, అవి నాతో మాట్లాడినాయండి మైండ్ లో ఉండిపోయినాయి ఆ ఫొటోస్. ఓకే ఆ ఫొటోస్ మాట్లాడినవి నాతో, నువ్వు ఎప్పుడు యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉంటావా అక్కడే ఉంటావా, గుర్రాన్ని మన కుర్చీకి కట్టేస్తున్నారు చూసారా మీరు, చాలా మంది చూసే ఉంటారు గ్రూప్ లో కూడా వచ్చిందండి, గుర్రాన్ని కుర్చీకి కట్టేస్తారండి, బానిసత్వం అలవాటు అయితే మనకి ఎంత పవర్ ఉన్నా కూడా వేస్టేనండి. ఓకే ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను, జనవరి నుంచి ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం సార్, జనవరి మంత్ 14,000 అండి మా నాన్నగారు ఇన్కమ్, ఫిబ్రవరి 24,000, మార్చ్ 25,000, ఏప్రిల్ 38,000. ఓకే అండి మే మంత్ వచ్చి 77,000, జూన్ మంత్ 79, జూలై మంత్ 83,000, లాస్ట్ మంత్ వచ్చి 1,09,781 రూపీస్ అండి. అంత మాత్రమే కాదు స్టార్ట్ అయితే 3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, మనం బుక్ చేసామండి హుండాయ్ వెన్యూ 12 లాక్స్ అండి, 12 లక్షలు టాప్ అండ్ బుక్ చేసాం, నెక్స్ట్ మంత్ లో డెలివరీ ఉంది. మీ అందరికీ మా స్టార్ తరఫున ఇన్విటేషన్ ఇస్తామండి, ఎందుకంటే మీరు మాకు అందరూ తెలియదు, ప్రతి ఒక్కరు రావాలి సార్. ఓకే అండి వస్తారు సార్, తప్పకుండా తప్పకుండా వస్తాం సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్.